ఐపీఎల్ 13 మ్యాచ్లు యుఏఈలో దుబాయ్ షార్జా అబుదాబీ వేదికగా మ్యాచ్లు జరుగుతున్నాయి. 18 మ్యాచ్లు జరిగే మనకు తెలుసు సెప్టెంబర్ 19 నుంచి మ్యాచ్లు జరుగుతున్నాయి, 10 నవంబర్ ఫైనల్ జరుగుతాయి. అన్ని జట్లు గెలుస్తున్నాయి, ఓడిపోతున్నాయి, పాయింట్స్ వస్తున్నాయి, నెట్ రన్ రేట్ పెంచుకుంటున్నారు, కొంతమంది కోల్పోతున్నారు, కొంతమంది ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు, కొంతమంది కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు, కొంతమందికి ఇంజురీస్ తోటి టీం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఐపీఎల్ అంటేనే అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాండింగ్ ఆ విధంగా ఉంటుంది. ఈ తరుణంలో జరిగిన నిన్న ఒక మ్యాచ్ అబుదాబీలో ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఒక రసవత్తరమైన పోరు జరుగుతుంది అని చెప్పి నిన్న మనం ఊహించాం, మన వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. ఒకవైపు యువకులతో కిటకిటగా ఉన్న ఢిల్లీ జట్టుకి, మరి మేధావులు ఉన్న ఆర్సీబీకి గట్టి పోటీ ఉంటుందో, యుద్ధం తథ్యం అనుకున్నాను నిన్న. కానీ ఢిల్లీ బుల్డోజ్ చేసి పక్కన పడేసింది బెంగళూరుని. ఢిల్లీలో బ్యాట్స్మెన్ కానీ, బౌలర్స్ కానీ, ఫీల్డర్స్ కానీ, చివరికి క్యాప్టెన్సీలో శ్రేయస్ అయ్యర్ కూడా ఆర్సీబీకి అందనంత దూరంలో ఎదిగిపోయారు. మనతోటి మాట్లాడేందుకు ఫార్మర్ సీనియర్ క్రికెటర్ లక్ష్మీపతి గారు లైన్లో ఉన్నారు, ఫోన్ ఇన్లో. గుడ్ మార్నింగ్ లక్ష్మీపతి గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. హౌ ఆర్ యు ఆల్ యువర్ వ్యూయర్స్ టు యా హౌ డిడ్ యు ఎంజాయ్ యెస్టర్డేస్ మ్యాచ్? యా అగైన్ ఫెంటాస్టిక్ అండ్ ఎక్సైటింగ్ మ్యాచ్, బట్ ఆపర్చునిటీస్ వర్ లాస్ట్ ఐ థింక్. లక్కీగా ఆర్సీబీ హాడ్ వన్ ద టాస్. అంటే వీళ్ళు కొంచెం స్పీడ్ వర్క్ చేస్తున్నారు అని నాకు డౌట్ వస్తుంది, చేయట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రిడిక్షన్స్ లో ఈ గ్రౌండ్ లో ఎవరైతే చేజ్ చేస్తున్నారో హ్యావ్ నెవర్ వన్. ఓన్లీ ఐ థింక్ సిఎస్కే రీసెంట్ గా రికార్డ్ ని బదలగొట్టింది. అదర్వైజ్ ఆఫ్టర్ హ్యావింగ్ వన్ ద టాస్, బికాస్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ బ్యాటింగ్ స్ట్రెంగ్, దే షుడ్ హావ్ ఆప్టెడ్ టు బ్యాట్. బట్ ఆన్ ది కాంట్రరీ వాళ్ళు ఏం చేశారంటే బౌలింగ్ ఎన్నుకున్నారు, రెండు చేంజెస్ చేశారు, మొయిన్ అలీ అండ్ మొహమ్మద్ సిరాజ్ ని యాడ్ చేసుకున్నారు టీమ్ లో. డ్రాప్ చేసిందేమో ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను, లోకల్ టాలెంట్ గుర్కీరత్ సింగ్. దాని తర్వాత డీసీ బ్యాటింగ్ లో వాళ్ళు చాలా బాగా రాణించారు, 196 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయారు. అండ్ అందులోని ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఫెంటాస్టిక్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, ఓపెనింగ్ జట్టు చాలా బాగా ఆడి మంచి బిగినింగ్ చేశారు. అండ్ 6 ఓవర్స్ లోని మంచిగా టోటల్ చేసినందుకే సబ్సిక్వెంట్ బ్యాట్స్మెన్లు కూడా వచ్చి చాలా ఫ్రీగా ఆడగలిగారు. అండ్ స్టాయినిస్ వాజ్ ద హైలైట్ ఆఫ్ బ్యాటింగ్ ఆఫ్ డీసీ అండి. ఢిల్లీ క్యాపిటల్స్ కి 53 నాట్అవుట్ చేశాడు 26 బాల్స్ లో. అండ్ ఇన్ఫాక్ట్ సెకండ్ బ్రేక్ ఉంటుంది కదా, స్ట్రాటజిక్ టైం ఒకటే అంటారు దానికి, అప్పుడు హీ వాజ్ ఇన్ హడల్ విత్ కోచ్, ఎవరు రిక్కీ పాంటింగ్, మరి ఏం చెప్పాడో గాడ్ ఓన్లీ నోస్. బట్ ఆఫ్టర్ దాట్ వెన్ ద ఇన్నింగ్స్ గాట్ రిజ్యూమ్, ఆల్ బాల్స్ వర్ బీయింగ్ హిట్ టువర్డ్స్ స్క్వేర్ లెగ్ అండ్ మిడ్ లెగ్, మిడ్ వికెట్ అండ్ ఆఫ్ నుంచి తీసి స్క్వేర్ లెగ్ మిడ్ వికెట్ కి కొడుతున్నాడు. ఆల్ వర్ వెల్ కనెక్టెడ్ అండ్ దే వర్ గోయింగ్ టు ద బౌండరీస్ ఆర్ ఓవర్ ద బౌండరీ. ఒకపోతే ఆయనకు ఛాన్స్ వచ్చింది, ఎవరో కాస్ట్ క్యాచ్ డ్రాప్ చేశారు బౌండరీ లైన్ దగ్గర, యజువేంద్ర చాహల్ వెన్ హీ వాస్ 31. అండ్ ఇన్ఫాక్ట్ మనం వీళ్ళ గెలుపు తేడా చూస్తే 59 పరుగులతోనే గెలిచారు వీళ్ళు. అది అఫ్ కోర్స్ చాలా పెద్ద మార్జిన్ తోనే గెలిచారని అనుకోవాలి. కాకపోతే ఈ స్టాయినిస్ చేసిన 53 నాట్అవుట్ ప్లస్ ఒకవేళ 31 మీద క్యాచ్ పట్టుకొని అవుట్ అయిపోయి ఉంటే ఎవరు గెలిచేవారు అన్నది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మిగిలిపోతుంది. మిగతా కాంట్రిబ్యూటర్స్ ఎవరెవరంటే పృథ్వీ షా, మనం అనుకున్నాం నిన్న ఆయన కాలుకి దెబ్బ తగిలింది ఆడతాడో లేదో, మరి ఆ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా కుంటుకుంటూ వచ్చాడు, బట్ హీ వాస్ ఫిట్ ఫార్చునేట్లీ. ఈ మేడ్ 42 23 బర్కులు బంతుల్లో. శిఖర్ ధవన్ యాజ్ యూజువల్ గా మంచిగా ఆడుతూ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు 28 పరుగుల్లో, 28 బంతులలో 32 పరుగులు చేసి. పంత్ బాగానే ఆడాడు, స్టాయినిస్ తో పాటు పార్ట్నర్షిప్ బాగా బిల్డ్ చేశాడు, 28 బాల్స్ లో 37 రన్స్ చేయగలిగాడు. స్టాయినిస్ అఫ్ కోర్స్ 26 బంతులలో 53 నాట్అవుట్ చేశాడు అనమాట. ఇక దాని తర్వాత మొహమ్మద్ సిరాజ్ ని ఆర్సీబీ ఇంక్లూడ్ చేసుకున్నారు ఈ మ్యాచ్ లో. ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ 2 వికెట్లు పడగొట్టాడు 34 పరుగులు ఇచ్చి. శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ ఉడానా 1 వికెట్ తీసుకొని 42 పరుగులు ఇచ్చాడు.
మోయిన్ అలీ ఒక వికెట్ తీసుకున్నాడు, 20 పరుగులు ఇచ్చాడు అనమాట. తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ వచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి, వాళ్ళు డెఫినెట్ గా ఓవర్టేక్ చేస్తారు అని నమ్మకంతోనే అందరూ చూస్తూ ఉన్నారు. టీవీస్ కి అతుక్కుపోయి కూర్చొని ఉంటారు లైక్ మీ, నేనైతే అతుక్కుపోయి కూర్చున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ ఐ హాడ్ పుట్ ఆల్ మై మనీ ఆన్ ఆర్సీబీ ఓన్లీ, యు నో దాట్, ఆల్దో ఆడ్స్ వర్ అగేన్స్ట్ దెమ్, ఆర్సీబీ గెలుస్తుందని చెప్పి నేను చాలా పూర్తి నమ్మకంతోనే నేను సపోర్ట్ చేశాను. కాకపోతే ఒక విరాట్ కోహ్లీ తప్పించి 43 పరుగులు 39 బంతులలో చేయగా మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ ఆడలేకపోయారు. ఇన్ఫాక్ట్ 360 డిగ్రీస్ మన ఏబి డివిలియర్స్ కూడా తొందరగానే అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఓపెనర్స్ కూడా ఎక్కువ సేపు ఉండలేకపోయారు. ఎవరైతే ఇనిషియల్ 6 ఓవర్స్ లోని వికెట్లు కోల్పోతున్నారో, స్కోర్ ఎక్కువ చేయలేకపోతున్నారో, దే ఆర్ ఆల్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ వీ నో దట్ దట్ ఈస్ హిస్టారికల్ ఫ్యాక్ట్ అని. అండ్ ఇక్కడ 137కి 9 వికెట్లు కోల్పోయి 59 రన్ల డిఫరెన్స్ తోని మ్యాచ్ ఓడిపోయారు. అండ్ కగిసో రబాడా ఇనిషియల్ గా బౌలింగ్ ఏమంతా బాగా వేసినట్టు లేడు, కానీ 4 వికెట్లు తీసుకోగలిగాడు 24 పరుగులకే. అండ్ నోకియా 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ ఎవరైతే మన మిశ్రా ప్లేస్ లో వచ్చాడో, అమిత్ మిశ్రా ఇంజర్డ్ అయిపోయాడు కాబట్టి అతని ప్లేస్ లో అక్షర్ పటేల్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అతను 2 వికెట్లు తీసుకున్నాడు, 18 పరుగులు ఇచ్చాడు. రవిచంద్ర అశ్విన్ 26 పరుగులకి 1 వికెట్ తీసుకున్నాడు. ఆ విధంగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఈ కగిసో రబాడా 4 వికెట్లు తీసుకున్నాడు, కానీ తను ఓపెనర్ అరుణ్ ఫిక్స్ ది ఒకటి కాటన్ బోల్డ్ క్యాచ్ మిస్ చేశాడు. అది కాకుండా మన శిఖర్ ధవన్ ఒక 2 క్యాచ్లు అదే ఫిక్స్ ఫస్ట్ ఓవర్ లో 2 క్యాచ్లు వదిలాడు. తర్వాత ఫిన్స్ ది నోకియా ఓవర్ లోని 3rd బాల్ ఒక్కొక్క క్యాచ్ మిస్ చేశాడు. ఈ ఈ సందర్భంలోని ఆర్సీబీ వాళ్ళు ఓడిపోయినా కూడా ఒక మంచి అచీవ్మెంట్ జరిగింది ఈ మ్యాచ్ లో. అదేంటంటే మన విరాట్ కోహ్లీ కెప్టెన్ ఆఫ్ ఆర్సీబీ 9000 పరుగులు ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ T20 ఇంటర్నేషనల్స్ లో సాధించగలిగాడు. తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ పటేల్ కి ఇచ్చారు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కోహ్లీ చేతోని ఇంటర్వ్యూలో జరుగుతున్నప్పుడు ఏమన్నాడంటే, మేము తప్పకుండా మంచి క్రికెట్ ఆడతాము నెక్స్ట్ మ్యాచ్ లో నుంచి, అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే చేస్తున్నామో అవి గమనించాము, దానికి కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటాము. అండ్ కాకపోతే ఏంటంటే బౌలర్స్ కరెక్ట్ లెంత్ లో వేయాలి, క్యాచెస్ మిస్ చేయకుండా ఉండాలి, ఈ 2 వీక్నెసెస్ ని మేము స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ట్రై చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి. తర్వాత ఎనీ చేంజెస్ ఆర్ యూ లైక్లీ టు మేక్ అని అన్నాడు, ఎందుకంటే కంటిన్యూస్ గా ఓపెనింగ్ ప్లేయర్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. యా విల్ డిస్కస్ అబౌట్ దిస్ అండ్ విల్ టేక్ నెసెసరీ స్టెప్స్ అని చెప్పాడు. ఇక శ్రేయస్ అయ్యర్ తో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఈ వాజ్ ఆల్ ఇలేటెడ్, ఎందుకంటే నోబడి ఎక్స్పెక్టెడ్ దట్ దే వుడ్ విన్, ఆల్దో ఆడ్స్ వర్ నాట్ ఫేవరింగ్ దెమ్, బట్ స్టిల్ మంచిగా అతను ఏమన్నా అంటే తన ఇంటర్వ్యూలో, మా ప్లేయర్స్ ని మేము ప్రోత్సహిస్తాం ఏ విధంగా అంటే, బీ ఫియర్లెస్, ప్లే విత్ ఫ్రీడమ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, ఫుల్ ఎనర్జీ పెట్టుకొని ఆడండి అని చెప్తామండి అని చెప్పి చెప్పాడు. తర్వాత మంచి క్రంచ్ మూమెంట్స్ లో మా ప్లేయర్స్ చాలా బాగా పేషెన్స్ చూపెట్టారు, దే డిడ్ నాట్ లూజ్ దర్ కూల్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వీ కుడ్ గివ్ సచ్ ఎ గుడ్ డిస్ప్లే అని చెప్పాడు. అండ్ డెఫినెట్ గా అమిత్ మిశ్రాని మేము మిస్ చేస్తున్నాము, సచ్ ఎ సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, వెరీ సక్సెస్ఫుల్ ప్లేయర్ ఆల్సో, బట్ దెన్ వీ హ్యావ్ అడిక్యుయేట్ బెంచ్ సపోర్ట్ కాబట్టి అక్షర్ పటేల్ ఇంక్లూడ్ చేసుకున్నాము అండ్ వీ హావ్ బీన్ ఏబుల్ టు డెలివర్ అని చెప్పాడండి. సో ఈ ఈ గెలుపుతోని ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ కి వెళ్ళిపోయింది 8 పాయింట్స్ తోని, ప్లస్ నెట్ రన్ రేట్ చూసినా కూడా పాజిటివ్ లో ఉన్నారు. ఆర్సీబీ 5 మ్యాచెస్ లో 3 గెలిచిన 6 పాయింట్లతో నెగిటివ్ రన్ రేట్ లో ఉన్నారు. ఆ నెగిటివ్ రన్ రేట్ గురించి కెప్టెన్ గారు అండ్ సీనియర్ ప్లేయర్స్ ఆఫ్ ద టీము ప్లస్ మేనేజ్ కోచ్ అందరు కూర్చొని డిస్కస్ చేసుకొని ఆ నెగిటివ్ ని పాజిటివ్ గా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి అన్నది, ప్లస్ మ్యాచెస్ అన్ని ఎలా గెలవాలి ఫ్యూచర్ లో మ్యాచెస్ ఆడుతున్నవి అని చెప్పి ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూషన్
పర్ఫెక్ట్ గా చేస్తే ఆర్సీబీ మైట్ స్టెప్ ఇన్ టు ద టాప్ 4 అట్ ది ఎండ్ ఆఫ్ ది 53rd గేమ్ సార్. యా లక్ష్ నైస్ అనాలసిస్ అండ్ అబ్జర్వేషన్ లక్ష్మీపతి గారు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.